నిర్వహిస్తున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ మాజీ మంత్రి పెద్దలు స్థానిక శాసనసభ్యుడు సిద్దిపేట హరీష్రావు గారికి, దుబ్బాక శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారికి, జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ గారు, యాదవరెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ జడ్పీటీసీలకు మండల పరిషత్ అధ్యక్షులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. ఇది మీ 5 సంవత్సరాల ప్రజా జీవితంలో మండల పరిషత్ అధ్యక్షుల హోదాలో, జిల్లా పరిషత్ సభ్యుని హోదాలో, ప్రభుత్వం ద్వారా స్థానిక సంస్థలకు సంబంధించిన విషయం లోపల అనేక అంశాలు చేయాలనే ఆలోచన ఉండి కొంత చేసి కొంత చేయక ఏది ఏమైనా 5 సంవత్సరాల ప్రజాస్వామిక జీవితం లోపల గడిపిన మీ అందరికీ కూడా, ఇప్పటి వరకు మీరు ప్రజాప్రతినిధిగా 5 సంవత్సరాలు గడిపిన దానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మీరు ఇదే విధంగా ప్రజా జీవితంలో వివిధ హోదాల్లో అవసరమైతే ప్రమోషన్ ఇంకా ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగి మరింత ఉన్నత పదవులు అలంకరించే విధంగా మీరు చేసినటువంటి సేవ ప్రజలను మీకు గుర్తింపునిచ్చి ఇవ్వాలని కూడా సందర్భంగా కోరుతా ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పోరాటాలు అన్ని కూడా ఎన్నికల వరకే, దాని తదుపరి ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలు పరిష్కరించే విషయానికి వచ్చినప్పటికీ, గతంలో మంత్రిగా ఉన్న హరీశ్వరరావు గారు కావచ్చు, ఇప్పుడు నేను మంత్రిగా ఈ జిల్లాకు సంబంధించి హుస్నాబాద్ సిద్దిపేటలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా జిల్లా అభివృద్ధికి సంబంధించి నా యొక్క బాధ్యతగా, మీరు మాజీ ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా ఏదైనా ప్రజా సమస్య ఉంటే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి నా వద్ద కర్తవ్యంగా నేను బాధ్యత వహిస్తాననే మాట మీ సందర్భంగా మనగేస్తా ఉన్నాను. ప్రభుత్వం రాబోయే కాలం లోపల ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇతర ప్రభుత్వ 6 గ్యారంటీల హామీలు కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా అమలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్నటి కేబినెట్లో రైతు రుణమాఫీ చేయాలనే మాట కూడా నిర్ణయం చేసినాం. కాబట్టి ఇటువంటి అంశాలను ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. మీ దృష్టికి ఏదైనా ప్రజల సమస్య వస్తే తప్పకుండా ఏదో పొలిటికల్ పార్టీస్ అనేటువంటి ఆలోచన లేకుండా అభివృద్ధి, ప్రజా సమస్యలు అనేటువంటి ఆలోచనతో మరి తప్పకుండా దానిలో భాగస్వామ్యం తీసుకునే విధంగా వ్యవహారం చేయమని కోరుతూ, ముఖ్యంగా రైతాంగ సమస్యలు కావచ్చు, విద్యారంగంలో తీసుకోవాల్సిన అంశాలు కావచ్చు, ఈ మధ్యకాలంలో మనం 2 ఏళ్ళు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు లేదా స్కూళ్ళు సెలవులు ఉన్నప్పుడు కూడా దాదాపు రాష్ట్రంలో 26,000 పాఠశాలలకు 1,100 కోట్ల రూపాయలతో కలరింగ్ కావచ్చు, చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్ పనులు అన్ని గ్రామాల్లో మీ మండలాల్లో జరుగున్నాయి. అదేవిధంగా ఇంకా ఏమైనా అటువంటి విద్య, వైద్య, వ్యవసాయాలకు సంబంధించినటువంటి పనులు ఏమున్నా మీరు మీ యొక్క బాధ్యతగా మండల ప్రజల సంక్షేమం కొరకు కృషి చేయాలని, మీరు గత 5 సంవత్సరాలుగా పనిచేసిన దానికి ప్రజలు తప్పకుండా మీకు అన్ని రకాలుగా ఆశీర్వదిస్తారు అనేటువంటి ఆకర్షణ తెలియజేస్తూ, మరొకసారి ఈరోజు జడ్పీ చైర్మన్గా, దాని తర్వాత జడ్పీ వైస్ చైర్మన్గా, జడ్పీ సభ్యులుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, క్షేత్రస్థాయిలో ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, స్థానిక సంస్థల్లో 73-74 రాజ్యాంగ అధికారులు ఉన్న మరి అనేకమైనటువంటి నిధులకు సంబంధించిన ఇబ్బందులు, రకరకాల సమస్యలు ఉన్నా ఈ కాలపరిమితిని విజయవంతంగా ముగించుకొని ఈరోజు చివరి సమావేశం జరుగుతున్న ఈ సమావేశంలో మరి నేను కూడా మీతో కలిసి పాల్గొనేటువంటి అవకాశం దొరికింది. మరొకసారి ఈ సందర్భంలో మీ అందరూ కూడా సిద్దిపేట అభివృద్ధికి ఇన్ని రోజులు చేసినటువంటి ఏ విధంగానైతే శ్రమపడ్డారో భవిష్యత్తులో కూడా అదే విధంగా శ్రమపడేటువంటి విషయానికి నేను మీతో సహకరించే విధంగా ఉంటాననే మాట మనం చేస్తూ అందరు నమస్కారం చెప్తూ తెలుసుకుంటాం. For more videos like this, subscribe Big TV channel.